హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించాలి అని చెప్పేసి బుద్ధా వెంకన్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కోరడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ కూడా కాదు, ఇది డిమాండ్ అని కూడా అంటున్నారు. అంటే మరి ఆయన లోకేష్ గారు ఒకవేళ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుంది? ఆయన నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వెనకటికి ఒక సామెత ఉంది మనకి, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పేసి. సార్, ముందు పార్టీ అధికారంలోకి రావటం అనేటువంటిది ఏ పార్టీకైనా ప్రధానమైనటువంటి అంశం. ఎలక్షన్ జరిగింది, నిర్ణయం అనేది పార్టీ పోలింగ్ రోజున మనకు తెలుస్తుంది. అప్పటిదాకా కూడా ఓపిక పట్టకుండా ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసినట్టే ఎవరికి ఏ పదవులు కావాలనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే ఇలా జరగవచ్చు అనేటువంటిది మనకు తెలుస్తుందే కానీ ఇలాగే జరుగుతుందని ఏ సెఫాలజిస్ట్ కానీ ఎంత రాజకీయ నాయకుడు చెప్పలేరు. పెట్టెలు ఓపెన్ చేసే వరకు ఏం జరుగుతుందని ఇది ఎవరు చెప్పు. అవును, అనవసరమైనటువంటి చర్చని పార్టీలో తీసుకురావటం తప్పితే వేరొకటి కాదు అనేటువంటిది నా ఉద్దేశం. ఇదే బుద్ధా వెంకన్న గారి మూలాన విజయవాడ తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ లేకపోతే నాయకుల్లో కానీ అనేక రకమైనటువంటి పొరపొచ్చాలు వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే మాట్లాడే మాట మీద కంట్రోల్ లేకపోవటం. అధినాయకుడు అనేటువంటి వాడు భారతదేశంలోనే అనుభవజ్ఞులైనటువంటి టాప్ 5 లీడర్స్లో ఉన్నటువంటి ఒక లీడరు మీ పార్టీకి అధినేతగా ఉన్నాడు. ఇవాళ మీరందరూ కాడిబారేసి కూర్చుంటే కేవలం ఆయన రెక్కల కష్టంతో ఆ వయసులో ఏ నాయకుడు తిరగనంతగా తిరిగి ఎన్ని సభలు పెట్టాడు, ఎన్ని సభలు మాట్లాడాడు, ఆయన రెక్కల కష్టంతో ఇవాళ అధికారంలోకి రాబోతున్నారని మీకు వాసన తగిలితే వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సిన మాటలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి మాటలు ఇవన్నీ. ఈ మాట్లాడేటప్పుడు లోకేష్ అంటే కొంచెం కొరవ ఉన్నాళ్ళు లేకపోతే ఇప్పుడే లోకేష్కి ఇంకా ఇంతగా మెచ్యూరిటీ రాలేదనో ఇలాంటి అభిప్రాయం ఉన్నవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళు పొరపాటున ఏదన్నా బయటకు వచ్చి ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటమో లేకపోతే ఇంటర్నల్గా డిస్కషన్ మొదలైంది అనుకోండి, ఇదంతా అన్నెసరీ డిస్కషనే కదా. జాతీయ ఛానల్ ఒకటి ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇదే ప్రశ్న వేశారు. ఏమని, లోకేష్ కేవలం పార్టీకి మాత్రమే పరిమితం అవుతాడంట కదా, మంత్రి పదవి లాంటిది ఏమీ తీసుకోకుండా పార్టీ వ్యవహారాలే చూసుకుంటారని కదా అని చెప్పేసి రాజ్దీప్ సర్దేశాయ్ క్వశ్చన్ వేస్తే చంద్రబాబు నాయుడు గారు చక్కటి ఆన్సర్ ఇచ్చారు. ఏమని, పార్టీ అనేటువంటిదే సుప్రీం, పార్టీ ఏమి నిర్ణయిస్తే ఎవరిని ఏ రకంగా వాడుకోవాలని పార్టీ నిర్ణయిస్తే దానికి ఎవరైనా సరే బద్దులై ఉండాల్సిందే అని నిష్కర్షగా చెప్పాడు. అంటే దాని మూలాన ఆయన ఏం చెప్పినట్టు, మీ ఇష్టాసారంగా మీ ఇష్టమైన లీడర్ ఇదవ్వాలి అదవ్వాలని మీరు అంటాం కాదు, వాళ్ళని వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఎలా వాడుకోవాలి అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది, మీ డిమాండ్లు ఏంటి, సూచనలు చేయండి. అది కూడా ఇక్కడ ఇంటర్నల్ మీటింగ్స్లో సార్ ఇలా అయితే బాగుంటుంది, మేము డైరెక్ట్గా అన్నీ మీ దగ్గరికి వచ్చి చెప్పుకోలేకపోతున్నాము, సెకండ్ లేయర్ మా దగ్గర ఒకటి ఉంటే లోకేష్ గారితో మాకు బాగుంది కాబట్టి ఈక్వేషను ఆ ఏర్పాటు చేయండి అని మీరు అధిష్టానాన్ని అధినేతను అడగచ్చు. ఉన్నదానికి లేనిదానికి ముందుకు వచ్చేసి ప్రెస్ వాళ్ళు ఒకళ్ళు దొరికారు కదా గొట్టాలు దొరికిందని మీరు వాటి ముందుకు వచ్చి మాట్లాడటం అనేటువంటిది అది విఘ్నత కలిగినటువంటి విషయం కాదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు విజయవాడ రాజకీయం అంతా ఈ బుద్ధా వెంకన్న, కేశినేని నాని, మన ఈ ఉమా బోండా ఉమా, దేవినేని ఉమా, వీళ్ళందరి మధ్యన ఎన్ని పొరపొచ్చాలు ఎన్ని రకాలుగా లుక్కలుక్కలుగా పార్టీ ఉందో మనం చూసాం. సరే ఏదో అధికార పక్షం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఇవాళందరూ ఐక్యంగా పనిచేశారు, ఏదో మంచి రిజల్ట్స్ వస్తాయని తెలుస్తోంది. రిజల్ట్స్ వచ్చేదాకా కూడా ఓపిక పట్టకుండా మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు పార్టీ మీద రుద్దాలంటే ఎలాగ, దానికి పైగా డిమాండ్ అనేటువంటి ఇంకొక పేరు. తెలుగుదేశానికి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే క్రమశిక్షణను కలిగినటువంటి పార్టీ, నాయకులు కానీ కార్యకర్తలు కానీ క్రమశిక్షణగా ఉంటారనేటువంటి ఒక రెప్యుటేషన్ ఉంది. దాన్ని ఇలాంటి నాయకుల మూలాన చెడిపోతుంది. మీ అందరికంటే తెలివైనాడు, మీ అందరికంటే అనుభవజ్ఞుడైనటువంటి వాడు, దేశంలోనే ఉన్నటువంటి వాళ్ళల్లో అనుభవం ఉన్నటువంటి లీడర్ మీ అధినాయకుడిగా ఉన్నాడు, సంతోషించండి. ఆయన దూకమంటే దూకండి, కూర్చోమంటే కూర్చోండి, నుంచోమంటే నుంచోండి, అప్పుడే పార్టీ అనేటువంటిది మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజా మన్నన పొందుతుంది. అలా కాకుండా అధికారంలోకి రాబోతుందనగానే మీరు అందరూ ఎవడు ఇష్టాసారంగా వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే
అది మీ పతనానికి దారితీస్తుంది. లోకేష్ నో డౌట్ హీజ్ ఎ ప్రూవెన్ లీడర్. అది పాదయాత్ర మూలాన ప్రూవ్ చేసుకున్నది కాదు, గతంలో అతను మినిస్టర్గా పనిచేసినప్పుడే భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నరేగా నిధులు వాడుకొని 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటిది ఒక రకంగా ప్రపంచ రికార్డు. దాన్ని మీకు చెప్పుకోవడం చేతగాక పాడు చేసుకున్నారు. నిజంగా మీకు గనక ఏమాత్రం విఘ్నత ఉన్నా అంత గొప్ప అచీవ్మెంట్ని భారతదేశ లెవెల్లో ప్రచారం చేసుకోవాలి. మీరు ఇవాళ మాలాంటి వాళ్ళు ఎవరన్నా గుర్తు చేస్తే కానీ మీకు గుర్తు రావటం లేదు. అంత సమర్థవంతుడైనటువంటి నాయకుడిని తీసుకెళ్ళి మీరేవో మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు, రేపొద్దున ఆయన దగ్గర ఎర్ర డైరీ ఉంది కాబట్టి మనకి ఎవరన్నా వ్యతిరేకంగా చేస్తే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి లోకేష్ గారిని వాడుకోవాలని చూస్తే అంతకంటే పిచ్చి పని ఉండదు. రాజకీయాల్లోకి వచ్చే వరకు మేము ఏదన్నా ప్రతిదాడులు చేస్తాం లేకపోతే మీ సంగతి చూస్తూ ఉంటాం వేరు, వచ్చిన తర్వాత పాలన మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. చట్టబద్ధంగా వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కానీ ప్రతీకార చర్యలు దాడులకు తెగబడతామంటే ప్రజాస్వామ్యం అది ఒప్పుకోదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అసలు ఒప్పుకోదు. లోకేష్ కూడా ప్రతిదాడులు చేస్తామని ఎక్కడా చెప్పట్లేదు. చట్టాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చట్టప్రకారంగా చట్టపరిధిలో శిక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన చేయాలి అంటే కూడా ఒకరు అధికారంలో ఉండాలి. ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడిలాగా నేను అది చేస్తానంటే కుదరదు. ప్రభుత్వంలో ఒక భాగం కావాలి ఆయన. అయినప్పుడే ఒక ఎంక్వైరీ కమిటీ వేయడానికి కానీ వాళ్ళ అధికారంలో ఉండాలి. తర్వాత ఒక అసమర్థుడైనటువంటి నాయకుడిని తీసుకొచ్చి మినిస్ట్రీ ఇచ్చి అతను 5 సంవత్సరాలు దాంట్లో పెట్టడం ఎంత తప్పు? ఒక సమర్థవంతమైన నాయకుడిని అధికారంలో భాగస్వామ్యం చేయకుండా కేవలంగా పార్టీకి పరిమితం చేయడం కూడా అంతే తప్పు. లోకేష్ అనేటువంటి వ్యక్తి విదేశాల్లో చదువుకొని వచ్చాడు, ప్రపంచమంతా పర్యటించి వచ్చాడు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని పరిపాలనలో వాడుకోము, కేవలం పార్టీకి పరిమితం చేస్తామంటాం అనేటువంటిది పిచ్చి మాట. అది ఎవరన్నా చెప్పినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే సమర్థుణ్ణి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాబట్టి అలా జరుగుతుందని భావిస్తున్నాను. సరే, ఇక అధికారంలోకి వచ్చినాక అనేక మంది బయలుదేరతారు ఇలాంటి డిమాండ్లు చేసుకుంటూ. సో ఏదైనా సరే మనం చేసే డిమాండు పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేటువంటిది ఆచి చూచి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉంది. ఆ రోజున 6-6.5% ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నీతో ఉన్నాడు, 2% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ మీతో ఉంది. అంటే 8.5% ఓట్లు మీకు ఉన్నప్పటికీ కూడా 1.5% తోటి గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి బీజేపీ మీతో లేదు, పవన్ కళ్యాణ్ మీతో లేరు. లేరు కాకపోగా మీకు వ్యతిరేకంగా నిలబడి పనిచేశారు వాళ్ళు. పైగా 5 సంవత్సరాలు పాలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను బంగారం మీకు పెడతాను అనేటువంటి పద్ధతులు అందరినీ ముద్దులు పెట్టి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది 3-4% ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశానికి ఉన్నటువంటి గ్యాప్ 9 శాతం నుంచి 10% మధ్యలోనే, అది ఒక 6.5%, బీజేపీది 2% యాంటీ ఇన్కమ్యూనిస్ట్ సరిపోయింది కదా. ఇంకా వాళ్ళు ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి 2019లో పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయం అనేటువంటిది వైఎస్ఆర్సిపికి అనుకూలంగానే వచ్చింది. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకోరు, ఏవో ఒక వంకలు చూపిస్తారు. 2019లో తెలుగుదేశం అలాగే చేసింది. 2024లో ఒకవేళ అధికారం కోల్పోతే వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా దానికి మీరు అన్నట్టు గ్రౌండ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈసీ ఏకపక్షంగా చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏకపక్షంగా చేసింది, మేము చెప్తే వినలేదని చెప్పడానికి ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.